కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ 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 పరదేశమ్మ ఆలయంలో సుమారు 100 మంది పరదేశమ్మ తల్లి మాలదారణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు వేముల శివనారాయణ మాట్లాడుతూ ఈ ఆలయ నిర్మాణం 2011 సంవత్సరంలో జరిగిందని అప్పటి నుండి మాలదారణ కార్యక్రమం పోటీలు నిర్వహిస్తామని అన్నారు. అలాగే 24 మరియు 25 తారీఖున అమ్మవారి జాతర మహోత్సవం జరుగుతుందని అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఆలయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని కావున భక్తులు 50 మంది అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కరుణ కటాక్షాలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పైల వెంకట్రమణ, చవితన సన్యాసిరావు, అప్పారావు, గంటా చక్రధర్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం ఇందిరా కాలనీలో ఉన్న పచ్చవరం పరదేశమ్మ అమ్మవారి జాతర మహోత్సవం జరిగి స్టార్ట్ అయ్యాయి. 12వ తారీఖు ఈ రోజు మాలాదన ధరించారు భక్తులందరినీ. మాలేశ్వరంలో 100 మంది సుమారు 100 మంది భక్తులు వేశారు. అలాగే రేపు 24వ తారీఖున అమ్మవారి జాతర కార్యక్రమం పూర్తి చేస్తారు. అలాగే 25 జాతర తీర్థం జరుగుతుంది అమ్మవారిది. 18వ తారీఖున అమ్మవారి ఊరిపై పురవీధుల్లో పలకిష ఉంది అమ్మవారిది. తారీఖున ముగ్గురు పోటీ కార్యక్రమం జరుగుతుంది మన గ్రామంలో. మాత్ర అంతా కూడా ఆలయానికి వచ్చి ప్రతి మాత కూడా ముగ్గురు పోటీ పాల్గొనాలని నేను మరీ మరీ కోరుకున్నాను. పడి పూజ జరుగుతుందండి. మన మాత్ర భక్తులతో అందరూ కూడా పద్దెనిమిది మాలయంలో అందరూ కూడా 100 మంది సుమారు 100 మందితో పడి పూజ కార్యక్రమం ఘనంగా జరుగుతుందని నేను కోరుకున్నాను. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామ చివరిలో శ్రీ 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 పద్దెనిమిది అమ్మవారు ఆలయ 37వ జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. కావున ఈరోజు మాలాధారణ సుమారుగా 100 మంది మాలాధారణ చేశారు. ఈ ప్రతి సంవత్సరం మాలాధారణ 11 రోజులు దీక్షలు ఉండి ఈ అమ్మవారు మాల వేసుకున్న వారు 11 రోజులు దీక్షతో ఉండి రోజుకు ఒక్కొక్క కార్యక్రమం చేపడుతుంటారు. కావున ప్రతి ఒక్కరు వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటారని 50 మందిని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే 24వ తారీఖు భారీ జాతర, 8 డీజేలు, 2 రికార్డ్ డాన్సులు, 2 బుర్రకథలు, ఒక ఆర్కెస్ట్రా, భారీ ఎత్తులో జాతర జరుగుతుంది. కావున చుట్టుపక్కల గ్రామస్తులందరూ జాతరకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని కోరి ప్రార్థిస్తున్నాం. పండగ తీర్థం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు దర్శనం ఉంటుంది. అందరిని కోరి ప్రార్థిస్తారని కోరుతున్నాం. జై జై జై. జై పరదేశమ్మ, జై పరదేశమ్మ, జై పరదేశ్, జై పరదేశ్, జై పరదేశ్, జై పరదేశ్, జై పరదేశ్, జై పరదేశ్, జై పరదేశ్.